నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మైనర్ హిందూ బాలిక కనిపించకుండా పోవడంతో హిందువులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన పౌరీ గర్వాల్ జిల్లాలోని కీర్తి నగరం పట్టణంలో బాలిక కనిపించకుండా పోయింది ఈ విషయం తెలుసుకున్న స్థానిక హిందువులు హిందూ సంఘాలు ముస్లిం వ్యక్తికి చెందిన దుకాణాన్ని ధ్వంసం చేశారు దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సల్మాన్ అనే వ్యక్తి బాలికను వేధించడమే కాకుండా ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి పదహారు సంవత్సరాల బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సల్మాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు మైనర్ హిందూ బాలిక అదృశ్యమైందనే వార్త తెలియగానే హిందువులు రోడ్ల మీదకు వచ్చేశారు అనేక హిందూ సంస్థలు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించి సల్మాన్కు చెందిన దుకాణం మరో రెండు దుకాణాలను ధ్వంసం చేశారు లవ్ జిహాద్ కు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ హిందువులు డిమాండ్ చేశారు బాలిక ఆచూకి వెంటనే తెలపాలని అదృశ్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కీర్తి నగర్ మార్కెట్ ప్రాంతంలో నిరసనకు దిగారు పోలీసులు వచ్చి ఆందోళనకారులను శాంతింపజేశారు నిందితుడు సల్మాన్ పరారీలో ఉన్నాడు మైనర్ బాలిక ఆచూకి ఇంకా లభించలేదు ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ చట్టం పోక్సో చట్టం కింద సల్మాన్ పై కేసు నమోదయ్యింది రాత్రి పదకొండు గంటల సమయంలో బాలిక ఇంటి నుంచి అదృశ్యమైందని పోలీసులు తెలిపారు తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం చర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఈ కుట్రలో ఎవరి ప్రమేయమున్నా విడిచిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేశారు సల్మాన్ సొంత ఊరు బెజ్నోర్ జిల్లాలోని నజీబాబాద్ అక్కడికే వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు ఉత్తరాఖండ్ స్వేచ్ఛ చట్టం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెహ్రీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జేఆర్ జోషి వెల్లడించారు బాలిక ఆచూకి తెలుసుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్వేషణ కొనసాగుతుందని వివరించారు అయితే ఈ వ్యవహారంలో పోలీసుల కుట్ర ఉందని బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు సల్మాన్ ఊరు వదిలి పారిపోవడానికి కారణమే పోలీసులంటూ పౌరీ గర్వాల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు లక్పత్ సింగ్ భండారి ఆరోపించారు పోలీసులు తమ విధులు నిర్వర్తించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నారు బాలికను తాము ఇచ్చిన డెడ్ లోపు ఇంటికి తీసుకుని రాకపోతే భారీ నిరసనలు చేపడతామని పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు బీజేపీ నేతలు లవ్ జిహాద్ల మాయలో పడవద్దని అమ్మాయిలకు బండారి సూచించారు